బ్రో, కానీ మీరు అంటే ఇంత ఫ్రీ ఫ్లోగా మాట్లాడడానికి సెకండ్ క్లాస్లో నేను స్టేజ్ ఎక్కడం కూడా ఒక బెనిఫిట్ ఉంది అని అన్నారు అట్ దట్ టైం. బట్ ఆ ఆనంద విలాసం మెమరీస్ ఎంతవరకు గుర్తుంది? ఆనంద విలాసం, ఓహో ఎక్కడుంది ఫోటో? అది నా ఇన్స్టాగ్రామ్లో ఉంది. అవునండి. సి, బేసికల్లీ ఐ స్టార్టెడ్ ఫ్రమ్ స్టేజ్, అంటే పర్ఫార్మింగ్ ఆర్ట్స్, యాక్టింగ్ నుంచి అనమాట స్కూల్. అండ్ నన్ను అడిగితే నేను ఆ రోజు కూడా చెప్పింది అదే, ఇట్ ఆల్ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్ ఓన్లీ. స్టేజ్ యాక్టింగ్ స్కూల్లో చేస్తా యూ స్టార్టెడ్ రైటింగ్ యువర్ ప్లేస్ ఆల్సో, రైటింగ్. సో సమ్వేర్ సెవెంత్ క్లాస్కి వచ్చేసరికి ఐ ఫెల్ట్ ఐ థింక్ ఐ షుడ్ రైట్ అ స్టోరీ, ప్రాపర్ స్టోరీ, స్టాండ్ అలోన్ స్టోరీ. స్టేజ్ గీజ్ ఏం కదా, సినిమా. అప్పుడు రాసా సెవెంత్లో ఫస్ట్ స్టోరీ అనమాట. మీకు అప్పుడు ఎలా ఉంటుంది, యాజ్ ఐ సెడ్ ఇందాక, యువర్ రైటింగ్ ఇంపాక్ట్స్ ఇట్ యువర్ లైఫ్ అంటాం కదా. అప్పుడంతా ఏంటంటే సినిమాలు, అప్పుడంతా స్టార్ మూవీస్, హెచ్బిఓ, వీటిలో ఇంగ్లీష్ సినిమాలు అవే ఉండేవి. అవి చూసి ఇంపాక్ట్ ఉండి ఒక కథ రాసాం హాలీవుడ్ స్టైల్లో అనమాట. వాటి జస్ట్ ప్లేస్ మార్చాం అంత, అక్కడ న్యూయార్క్ ఉంటుంది, అక్కడ ముంబై పెట్టి ఏదో ఢిల్లీ ఏదో పెట్టామంట, హైదరాబాద్ లేదు ఏం లేదు. నేను టౌన్లో పెరిగా, సో ఐఎమ్ వెరీ ఏలియన్ టు సిటీస్. అసలు సిటీలలే మరీ టౌన్లో అమలాపురం ఆడేపల్లి కూడా పెడితే నాన్ సింక్లో ఉంటుంది కాబట్టి సిటీ అట్లా ఇచ్చారనమాట. ఇట్ హ్యాపెన్ లైక్ దాట్. మై టీచర్స్ ఓకే యువర్ రైటింగ్, యువర్ క్రియేటింగ్ సంథింగ్ ఇన్ యువర్ హెడ్, అండ్ అప్పుడులో చాలా ఇదిలా ఉండేది. ఓ వా వా అని, ఐ డోంట్ నో హౌ ఇట్ ఫెల్ట్, బట్ ఐ వాజ్ లైక్ ఐ కెన్ సీ సమ్ ఇమేజెస్ ఇన్ మై హెడ్ వాట్ వెన్ ఐఎమ్ రైటింగ్. సినిమాలో లాస్ట్ పేర్ వస్తుంది దర్శకత్వం, దర్శకుడు అనమాట. అండ్ ఐ గాట్ నో దట్ యు నో హీఈస్ ద లాస్ట్ వచ్చే పేరు ఏంటిది, హీఈస్ ద వన్ హూ యాక్చువల్లీ డస్ ఆల్ దీస్ థింగ్స్. నువ్వు చేసేదా ఇది అవ్వాలి మనం అయితే, ఎందుకంటే ఐ వెన్ ఐ కెన్ సీ దిస్ అండ్ దట్ ఈస్ ద బ్లైండ్ థాట్ ఐ హ్యాడ్ ఫ్రమ్ సెవెన్. ఇట్ వాస్ దేర్ సిన్స్ దెన్ ఇంటాక్ట్, అప్పటి నుంచి అది పెరుగుతానే వచ్చింది అనమాట. సో ఇట్ ఆల్ స్టార్టెడ్ ఫ్రమ్ స్టేజ్, ఐ షుడ్ సే. స్టేజ్ ఈజ్ ఆల్వేస్ అంటే ఫస్ట్ లవ్ ఇంకా అది, ఎందుకంటే నీకు అడ్రస్సింగ్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్, కన్వేయింగ్ వాట్ యు యాక్చువల్లీ వాంటెడ్ టు టెల్, ఇదంతా అక్కడి నుంచే వచ్చింది. ఇంకా అది ఇన్హెరెంట్గా వచ్చింది, ఇంకా అది మేం చేయాలి. బట్ వన్ థింగ్ ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్, సెకండ్ స్టాండర్డ్లో యాక్టింగ్గా మీరు స్టేజ్ ఎక్కారు, బట్ టెన్త్ స్టాండర్డ్కి వచ్చినప్పటికి నేను డైరెక్టర్ అయిపోవాలని ఫిక్స్ అయ్యారు. యా, సెవెంత్ ఎయిత్కి. యా, బట్ ఆల్మోస్ట్ అందరూ టెన్త్ అయిన తర్వాత దే హావ్ సమ్ మెచ్యూరిటీ, అప్పుడు వస్తుంది ఏం డిసైడ్ అవ్వాలి వెదర్ ఇట్ ఈస్ ఎంటర్ డిప్లొమా అవుతారు. బట్ ఆ స్టాండర్డ్లోనే వెదర్ ఇట్ ఈస్ మీకు కొన్ని సరౌండింగ్స్ అన్న, లేకపోతే ఎన్విరాన్మెంట్ అని వీటన్నిటి కూడా కొన్ని సపోర్ట్ చేసిన, బట్ హౌ డు యూ అంటే అంత బ్లైండ్గా నేను డైరెక్టర్ అవ్వాలని ఎలా? అదే మా ఇంట్లో కూడా అదే డౌట్ పడ్డారు పాపం, ఇది అంత బ్లైండ్గా సెవెంత్ ఎయిత్కే మరీసరికి మార్చేద్దాం జాగ్రత్తగా. టెన్త్ అయిన తర్వాత ఇంటర్ ఎంపీసీ, ఇంటర్ అయిన తర్వాత జాగ్రత్తగా ఏంటిది ఎంబీఏనా, సారీ అదే ఎంబీఏ మర్చిపోయినా, అది డిగ్రీ జాగ్రత్తగా తర్వాత ఎంబీఏ, అలా మెల్లిగా బెండ్ అలా బెండ్ చేద్దాం అనుకున్నారు. బట్ కాన్స్టెంట్ లెవెల్స్ కీపింగ్ ఆన్ టెల్లింగ్ దట్ నో, నేను అయిన తర్వాత ఇంటర్ నాకు అంత కష్టం వద్దు, ఎంపీసీ వద్దు, మ్యాథ్స్ నేను చాలా పూర్ అనమాట. బలవంతంగా నేను ఎంబీసీలో జాయిన్ చేయించారు, ఎకనామిక్స్ కామర్స్ 80s, మ్యాథ్స్ ఫెయిల్. సార్ వాళ్ళకి అర్థమయ్యేది కాదు, టీచర్లకి నేను ఎందుకు జాయిన్ చేశారు మరి ఎంబీ ఫెయిల్ అవుతున్నారు అంటే దాంట్లో సీఈసీలో చేయొచ్చు కదా, అది ఇంకా అది అంతా వేరే సిస్టమ్ ఉంటుంది. బట్ బలవంతంగా చదివాను, అది అయింది. అప్పుడు ఇంక చెప్పేశాను అన్నమాట క్లియర్లీ, ఐ వాంట్ టు బీ గెటింగ్ టు ఫిల్మ్స్, అది ఇది అనేసరికి ఎలాగంటే ఎవరికి తెలియదు. అప్పటికి నాకు ఐడియా ఉంది ఏంటంటే టెన్త్ క్లాస్లో ఎఫ్టీఐ ఉండేది అంటే అవగాహన ఉంది అప్పుడు నాకు, ఫిల్మ్ స్కూల్ ఒకటి ఉంటుంది, ఫిల్మ్ కాలేజ్ కూడా ఉంటాయి. ఐ వాజ్ డ్రీమింగ్ దట్ ఇఫ్ పీపుల్ ఆర్ స్టడీయింగ్ ఎంబీఏ అండ్ ఇంజనీరింగ్, ఓకే ఐ ఆల్సో హ్యావ్ మై కాలేజ్ లైక్ దిస్ అని అనుకున్నప్పుడు ఐ వాజ్ కాన్స్టెంట్లీ పుట్టింగ్ ఇన్ మై పేరెంట్స్ హెడ్స్ అనమాట. వాళ్ళు ఏంటంటే ఇలాంటి తోటి ఉంటుందా ఏంటి అంటే, ఇప్పుడు మన ఇంట్లో మా వాడిని ఇంజనీరింగ్ జాయిన్ చేద్దాం అన్నారండి అంటే ఏ కాలేజ్ బెటర్ అని అంటే ఇదిగో ఈ కాలేజ్ అని చెప్తారని అవగాహన ఉంది. మోడల్గా ఫిల్మ్ స్కూల్ అనగానే కానీ ఎవరు తెలియదు చుట్టుపక్కల, అంటే ఒక ఒపీనియన్ తీసుకోవడం కూడా మా పేరెంట్స్ ఒక వరీడ్ అంటే ఏంటి ఇలా అని. బట్ ఐ వాజ్ కాన్స్టెంట్లీ వెరీ స్టబ్బన్, అవుదాం ఇంటర్ అయింది, డిగ్రీ కూడా కావాలని సిటీకి వచ్చా, బికాజ్ ఐ ఫెల్ట్ ఐ టౌన్లో ఉంటే నా మై ఎక్స్పోజర్ విల్ బి హియర్ ఓన్లీ అని సిటీకి కావాలని నేను చదువుకోవడానికి డిగ్రీ వైజాగ్ వెళ్ళా అనమాట. ఇంకా అక్కడ ఐ టోల్డ్ దెమ్ క్లియర్లీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఐ హ్యాడ్ అ కోర్స్ ఢిల్లీ అనేసరికి ఇంకా మా వాళ్ళు ఇంకా ఇంక హీజ్ నాట్ లివింగ్ అని అలా ఫిల్మ్ స్కూల్లో ఐ హ్యావ్ జాయిన్ అనమాట. సో దెన్ ఇట్ కేమ్ అవుట్ అక్కడి నుంచి ఇక్కడికి.